Inka Telangana Sasana Mandali Chairman Gutha Sukender Reddy Sanchalan Vyakhyalalu Chesaru. Telangana Jarugutuna Parinamala Venuka Samaikya Kutralu Unnayani Aaropincharu. Andhra Pradesh lo Chetakaka Telangana Prajalanu Mabhyapetti KCR Addu Tolaginchukovalani Chustunnarani Gutha annaru. BJP Dattaputrika Sharmila Padayatrala Peruto KCR nu Apratishta Palu Chestunnarani Gutha Vyakhyanicharu. Ippadiki inka Telangana Dikku Divanam Leni Prantam anukuntunnaru. Telangana ఉద్యమాన్ని ఒకసారి రూపు చూపించినారు ప్రజాస్వామ్య యుద్ధంగానే రక్తపు బొట్ట అవసరం లేకుండానే తెలంగాణను రాష్ట్రం సాధించుకున్నది తెలంగాణ ప్రజలు ఇలాంటి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రోజు ఏదో సమస్యలు సృష్టించి శాంతి భద్రతలు విఘాతం కల్పించి ఏదో రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కబ్జా పెట్టుకోవాలనేటువంటి దురాలోచనతోనే ఈ సమాఖ్యవాదుల కుట్ర అనేటువంటి విషయాన్ని నేను అనుమానిస్తూ అందరూ సామరస్యంతో ఉన్నారు సోదర భావంతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినాయి అంతటికంటే ఇక్కడ పరిపాలన బాగున్నది శాంతి భద్రతలు బాగున్నాయి సౌకర్యాలు బాగున్నాయి మనకు అనువుగా ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేసుకొని ముందుకు పోతా ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద మరొకసారి సమాఖ్యవాదుల కన్నుబడ్డట్టుగా మనం భావించాల్సి వస్తుంది మన స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ఈ 8 సంవత్సరాల పరిపాలన ప్రజారాజ్యకంగా ప్రజలకు అనుకూలంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే కార్యక్రమం పాదయాత్రల ద్వారా వీలు పెట్టుకున్నారు దత్తపుత్రిక గారు రోజు అదే పని వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటి అడగరు ధరలు పెరుగుతున్నాయనే విషయం మాట్లాడరు గవర్నర్ గారి వ్యవహార శైలి కావచ్చు బీజేపీకి దత్తపుత్రికగా షర్మిల వివరించడం కావచ్చు బండి సంజయ్ పాదయాత్ర కావచ్చు మరో జాతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు అన్యాయుడు కావడం కావచ్చు అదేవిధంగా ఈడీ సిబిఐ దాడులు కావచ్చు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కావచ్చు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక అష్టదిగ్బంధనం చేయడం కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని ఒకవైపు బదనాం చేస్తూ రెండో వైపు మానసికంగా కేసీఆర్ గారిని దెబ్బకొట్టాలనేటువంటి ఆలోచనతోనే వీళ్ళంతా మూక ఉమ్మడి దాడి చేస్తున్నట్టుగా కనబడతారు